నమస్తే నేను లక్ష్మి లీగల్ అడ్వైజర్ అసైన్డ్ భూములు అసైన్డ్ భూములు అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ పిఓటి యాక్ట్ ప్రకారంగా అసైన్డ్ భూమి అంటే గవర్నమెంట్ భూమి అసైన్డ్ భూములను గిఫ్ట్గా ఇవ్వడం కానీ అమ్మకాలు కొనుగోలు చేయడానికి కానీ వీలు లేదు తాకట్టు పెట్టడానికి అసైన్డ్ భూములకు వీలు లేదు అసైన్డ్ భూములను తరతరాలుగా అనుభవించాలి కానీ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి కొనుగోలు అమ్మకాలు జరగడానికి అవకాశం లేదు గిఫ్ట్గా ఇచ్చిన ఆస్తి తిరిగి రద్దు చేయవచ్చా గిఫ్ట్ అంటే బహుమతిగా ఇవ్వడం ఒక వ్యక్తి తన ఆస్తిపై సంపూర్ణ హక్కులను కలిగి ఉండి ఒకసారి బహుమతి పత్రం రాయబడి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత బహుమతి తీసుకున్న వ్యక్తి అంగీకరిస్తే ఆ గిఫ్ట్ను రద్దు చేసుకోవచ్చు లేదా ఒకవేళ మోసంతో బలవంతంగా బెదిరించి భయపెట్టి గిఫ్ట్ డీడ్ చేసుకుంటే ఆ గిఫ్ట్ రద్దు చేయమని కోర్టులో కేసు వేసి ఆ గిఫ్ట్ డీడ్ని రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది వారసత్వంగా వచ్చిన భూమి తండ్రి మరణం తర్వాత ఎలా పట్టా పొందాలి తెలంగాణలో ధరణి పట్టదారు పాసుబుక్ల చట్టం ప్రకారము తండ్రి మరణిస్తే ఆయన పేరు మీద ఉన్న భూమిని ఎలా పట్టా పొందాలి అంటే ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ముందుగా తండ్రి యొక్క డెత్ సర్టిఫికేట్ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ తీసుకొని ఆ తరువాత ధరణిలో సక్సేషన్ అంటే వీరాసత్ కింద స్లాట్ బుక్ చేసుకొని పట్టా పొందాలి ముందుగా లీగల్ హెయిర్ తల్లి అవుతుంది